హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు మన రెసిపీ బుక్లోని రెసిపీ చిన్న ఉల్లిపాయల కారం పులుసు. దీన్ని కారకొలంబు అని కూడా అంటారండి. దీనికోసం నేను ఒక పాత్రం పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఇది నువ్వుల నూనె, పప్పు నూనె అంటారు కదండి, అది. ఈ నూనె వేడైన తర్వాత ఇందులో 1 చెంచా మెంతులను కూడా వేసుకున్నాను. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని, అలాగే 4 ఎండుమిరపకాయలని తించి వేసుకోవాలండి. ఇల్లు వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ని అయితే చేసేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి చిన్న ఉల్లిపాయలను వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న ఉల్లిపాయలని దాదాపు 100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలను వేసిన తర్వాత 2 నిమిషాల సేపు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో ముందుగా తోలు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలని 1-20 దాకా చేర్చుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత 1-2 నిమిషాల సేపు వాటిని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా తరుక్కున్నటువంటి 1 పెద్ద సైజు టమాటో ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి 1-2 నిమిషాల సేపు వీటిని మగ్గనివ్వాలి. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడిని వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 కొబ్బరి పొడి వేశాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సరిపడా ఉప్పును కూడా వేసి టమాటోలు బాగా మెత్తపడే వరకు వాడ్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ని అయితే చేసేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు పొడిని వేసుకొని, అలాగే 1.5 స్పూన్ల దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ దాకా మిరప్పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొలంబు మిళహా పొడి నమ్ముతారు, దాన్ని 1.5 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇది ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుందండి. మన ఇంట్లో కూడా ఈజీగానే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని వేసిన తర్వాత 1-2 నిమిషాల సేపు బాగా వేపుకోవాలి. మనం వేసినటువంటి ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకొని ఆ రసం వేసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో తగినన్ని నీళ్ళను వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని అందులో 1 చిన్న బెల్లంగడ్డ ముక్కను వేసుకోవాలి. తీపి ఇష్టపడిన వారు దీన్ని అయితే స్కిప్ చేసేయచ్చు, కానీ బెల్లం వేస్తే అన్ని రుచులను సమం పరుస్తుందండి. అందువల్ల కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. అంటే దాదాపు 1-5 నిమిషాల సేపు అయితే పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు బాగా ఆయిల్ పైకి తేలింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్కి మార్చుకుందాం.